హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, అస్సలాం అలైకుం. సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, గత 10 రోజులుగా ఇండియా నుంచి సౌదీ అరేబియా రావాలి అనుకునేవారు దుబాయ్ మీదుగా వస్తున్నారనే విషయం గురించి మనం అందరం మాట్లాడుకుంటూనే ఉన్నాము. కానీ చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయండి. 70-80 వేలు మనం ఖర్చు చేసి దుబాయ్కి వెళ్తున్నాము, అక్కడి నుంచి వీళ్ళు సౌదీ అరేబియా పంపిస్తారా, లేకుంటే ఈ ట్రావెల్స్ వాళ్ళు మోసాలు చేసి మళ్ళీ ఇండియా వాపస్ పంపిస్తారని చెప్పి కొంతమంది భయపడుతున్నారు. దీనికి సంబంధించి అసలు సౌదీ ప్రభుత్వం ఏమంటుంది, నిజంగానే మన భారతీయులను దుబాయ్ మీదుగా సౌదీ అరేబియా వచ్చేదానికి ఈ జవజాత్ వారు పర్మిషన్ ఇచ్చారా లేదా అనే విషయం గురించి ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రదర్. ముందుగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే సౌదీ అరేబియాకు సంబంధించి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్ వస్తూ ఉంటుంది బ్రదర్. ఇక్కడ మీరు డిస్ప్లే మీద చూసుకున్నట్టయితే ఇది సౌదీ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్ జవజాత్ వారి యొక్క ఆఫీషియల్ ట్విట్టర్ అకౌంట్. ఇందులో మన ఇండియాకు చెందిన వ్యక్తి మోహన్ లాల్ అనే వ్యక్తి జవజాత్ వారిని అడుగుతున్నాడు చూడండి, ఐఆమ్ ఇండియన్, ఐ హ్యావ్ వ్యాలిడ్ రీఎంట్రీ వీసా అండ్ రెసిడెన్సీ, ఐ కెన్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా వయా ద ఎమిరేట్స్, నా దగ్గర వ్యాలిడ్ రీఎంట్రీ వీసా ఉంది మరియు వ్యాలిడ్ అకామా ఉంది, నేను దుబాయ్ మీదుగా సౌదీ అరేబియా వచ్చే అవకాశం ఉందా అని చెప్పి జవజాత్ వారిని ఈ వ్యక్తి అడగడం జరిగింది. దానికి సమాధానంగా జవజాత్ వారు మాట్లాడుతూ చూడండి ఇక్కడ, వెల్కమ్, ఇన్స్ట్రక్షన్స్ రిక్వైర్ ద వ్యాలిడిటీ ఆఫ్ వీసా అండ్ ఐడెంటిటీ ఆఫ్ రెసిడెంట్ విత్ యాన్ అప్రూవ్డ్ డాక్యుమెంట్ ఫర్ ఏ నెగిటివ్ పీసీఆర్ ఎగ్జామినేషన్ ఆఫ్ 72 అవర్స్ ఎంటైర్ ద కింగ్డమ్, వీఆర్ హ్యాపీ విత్ యూ. అంటే వ్యాలిడ్ వీసా మరియు వ్యాలిడ్ అకామ ఉండేవారు 72 గంటల ముందు పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ తీసుకొని సౌదీ అరేబియా రావచ్చు అనే విషయాన్ని జవజాత్ వారు కన్ఫర్మ్ చేయడం జరిగింది బ్రదర్. కాబట్టి వ్యాలిడ్ అకామా, తర్వాత వ్యాలిడ్ రీఎంట్రీ వీసా, అంటే చుట్టూ టైం కూడా వ్యాలిడ్లో ఉన్నవారు ఎలాంటి ఆందోళన లేకుండా దుబాయ్ మీదుగా సౌదీ అరేబియా రావచ్చు ఫ్రెండ్స్. బ్రదర్, ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సాధారణంగా కరోనా వైరస్ లేని సమయంలో ఎవరైతే చుట్టూ మీద వెళ్ళిన వారు ఉన్నారో తిరిగి సౌదీ అరేబియా రావాలంటే మహా అయితే 20,000 రూపాయలు టికెట్ ఉంటుంది. కానీ ఇప్పుడు 70,000 నుంచి 1,00,000 రూపాయల మధ్యలో ఈ ట్రావెల్స్ వారు తీసుకుంటున్నారండి. కాబట్టి సౌదీ అరేబియాలో ఎవరికైతే మంచి జీతం ఉండి చుట్టూ మీద వెళ్ళిన వారు అర్జెంటుగా ఇక్కడ రావాలనుకునేవారు దుబాయ్ మీదుగా సౌదీ అరేబియా రావచ్చు బ్రదర్. ఇంకా ప్యాకేజ్ విషయానికి వస్తే 70,000 నుంచి 1,00,000 రూపాయల మధ్యలో తీసుకుంటున్నారండి. ముఖ్యంగా దుబాయ్లో 3-స్టార్ హోటల్లో క్వారంటైన్ కావాలి అంటే 70,000 రూపాయలు తీసుకుంటున్నారు, 5-స్టార్ హోటల్లో క్వారంటైన్ కావాలి అంటే 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక్కడ మనం చేయవలసిందల్లా, ఎవరైతే దుబాయ్ మీదుగా సౌదీ అరేబియా రావాలనుకుంటున్నారో ముందుగా పీసీఆర్ రిపోర్ట్ ఇండియాలో చేయించుకోవాలి. ఆ పీసీఆర్ రిపోర్ట్తో పాటు మీరు ఏ ప్యాకేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో, 70,000 ప్యాకేజ్ కావాలా, 1,00,000 రూపాయల ప్యాకేజ్ కావాలా, ఆ అమౌంట్, తర్వాత వీసా యొక్క డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ట్రావెల్స్ వారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి ఇండియా నుంచి దుబాయ్, దుబాయ్లో క్వారంటైన్, ఈ క్వారంటైన్లో మీ యొక్క భోజన సదుపాయాలు, ఈ 14 రోజుల తర్వాత పీసీఆర్ రిపోర్ట్ కానివ్వండి, తర్వాత దుబాయ్ నుంచి సౌదీ అరేబియా ఫ్లైట్ టికెట్ కూడా అన్నీ వీళ్ళు అరేంజ్ చేస్తారు. అదే ఇంకా ట్రావెల్ విషయానికి వస్తే, ఏ ట్రావెల్స్లో మనం టికెట్ తీసుకోవాలి, ఎందులో ప్యాకేజ్ తక్కువ ఉంటుంది అనే విషయానికి వస్తే, హైదరాబాద్లో 2 ట్రావెల్స్ వారు ఉన్నారు, తర్వాత కేరళలో ఒకటి ఉంది, ముంబైలో ఒకటి ఉందండి, వీరందరితో నేను మాట్లాడడం జరిగింది. వీరందరికి సంబంధించి దాదాపు 100 మందికి పైగా దుబాయ్లో ప్రస్తుతానికి క్వారంటైన్లో ఉన్నారు. 17వ తేదీ వీళ్ళందరూ దుబాయ్ నుంచి సౌదీ అరేబియాకి వస్తున్నారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతో నేను మాట్లాడతాను, ఏ ట్రావెల్స్ వారు తక్కువ డబ్బులు తీసుకుంటున్నారు, అక్కడ క్వారంటైన్లో ఎవరు మంచిగా ఫుడ్ పెడుతున్నారు అనే విషయం గురించి పూర్తిగా తెలుసుకొని 1-2 ట్రావెల్స్కి సంబంధించి అడ్రస్లు ఇస్తాను. మీరు కూడా వాళ్ళతో మాట్లాడి దుబాయ్ నుంచి సౌదీ అరేబియా వచ్చేవారు అక్కడి నుంచి వచ్చే ప్రయత్నం చేయండి బ్రదర్.